లేదు లేదు అది యాక్చువల్లీ బండ్ల గణేష్ గారు మాట్లాడేసి పెట్టేసి వెళ్ళిన మైకు. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్లో, ఈ రౌండ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది, ఇంకొక రౌండ్లోకి వెళ్తున్నాము. సుమ గారి ఏజ్ ఎంత? ఎగ్జాక్ట్లీ దగ్గర దగ్గరగా ఉండేటువంటి క్వశ్చన్ ఇది. ఇక్కడ ఉన్న క్రౌడ్ అంతా కాదు, తులసి గారు చెప్తున్నారు ఎక్కడ వరల్డ్ వైడ్ లో ఉన్న హార్ట్స్ అంతా. బాహా, నేను శ్రీలీల గారి టీమ్ కి ఇచ్చేస్తున్నాను పాయింట్లు. మీరు చెప్పినటువంటి ఆ దిక్కుమాలిన సమాధానం నాకు నచ్చలేదు కాబట్టి మీకు 2 వీళ్ళకి 3, జస్ట్ 1 పాయింట్ తేడాతో ఉన్నారు మీరు అంతే. ఓకేనా? సో మనం మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాము. రవితేజ గారి టీమ్ లీడ్ లో ఉన్నారు. ఆల్వేస్ అమ్మ పనిచేసే మైక్ ఇవ్వమ్మా, అలాగైతే యాంకర్ పనిచేస్తుందో అలాగే ఉండాలి అది కూడా. ఓకే రీల్స్ పెడుతున్నాము, రీల్స్. ఆ రీల్స్ ని ఎవరు బాగా రీక్రియేట్ చేస్తారో చూద్దాము. రీల్ నంబర్ 1 టు బి రీక్రియేటెడ్ బై, లేదు నేను చెప్తాను, ఈసారి రవితేజ గారి టీమే రీక్రియేట్ చేయాలి. రీల్ నంబర్ 1 ప్లీజ్. తొండాడుతారు మీరు. రీల్ నంబర్ 1 సౌండ్ కూడా ఏంట్రా బాబు. కమిషనర్ కూతురు లవ్ చేయరా? కమిషనర్ కూతురు చెప్తే భయపడిపోతావా? కమిషనర్ కూతురుని ప్రేమించకూడదా? కమిషనర్ కూతురుకి మొగుళ్ళు రారా? ఎవరు రవితేజ గారి టీమ్ లో నుంచి ఎవరు వచ్చి రీక్రియేట్ చేస్తారు? దమ్మున్న మగాడు ఎవరు? ప్రసన్న, ఆది, ఆ సరే ప్రసన్న, ప్రసన్న రెడీ రెడీ. రీల్ ఫుల్ విత్ ఇమోషన్ విత్ యాక్షన్. విత్ ఇమోషన్ విత్ యాక్షన్. సుమగారు ఒక నిమిషం, అది రవితేజ గారి ఎనర్జీ ఎవరికి మ్యాచ్ చేయడం కుదరదు, ఇది క్యాన్సిల్ క్వశ్చన్. అది ఎవరు చేయలేరండి. అదేంటండి అంటే మీ టీం ఓడిపోతున్నారని కొంచెం కంగారుగా ఉన్నారు. ఒకసారి పాపం ప్రసన్న గారు మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, చూద్దాం రండి. హలో మీ కమిషనర్. రవితేజ గారి ఎనర్జీని ఆయన ఫ్యాన్స్ మాత్రమే మ్యాచ్ చేయగలరు, సో మేము కూడా మ్యాచ్ చేయగలం. ఓకే అయితే రీల్ ప్లే ప్లీజ్, ప్లే ద రీల్ రెడీ. అదే రీల్ ప్లే చేయమ్మా. కమిషనర్ కూతురు అని చెప్తే భయపడిపోతావా? కమిషనర్ కూతురుని ప్రేమించకూడదా? కమిషనర్ కూతురుకి మొగుళ్ళు రారా? రెడీ తిరిగి చెప్పండి, దాంతో పాటే అది వస్తూ ఉంటుంది. రెడీ ప్లే. కమిషనర్ కూతురు అని చెప్తే భయపడిపోతావా? కమిషనర్ కూతురుని ప్రేమించకూడదా? కమిషనర్ కూతురుకి మొగుళ్ళు రా. సారీ అండి, సారీ 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 అండి, పాయింట్ రాలేదు. ఫ్యాన్స్ కూడా మ్యాచ్ చేయలేరని అర్థమైంది ఇప్పుడు. థాంక్స్ అండి, వెళ్ళండి. సో ఐఎమ్ సారీ రవితేజ గారు, మీ టీం వాళ్ళు ఈ రీల్లో ఒక పాయింట్ మిస్ అయిపోయారు. శ్రీలీల మీకోసం రీల్ ఇప్పుడు చూడండి, రీల్ ప్లీజ్. శ్రీలీల టీం వాళ్ళకి రీల్. బేసిక్గా నా వాయిస్కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, టోటల్గా ఈ బాడీకి బలుపు ఎక్కువ. ఇది శ్రీలీల ఆ డైలాగ్ విన్నప్పుడే ఓడిపోయారు వాళ్ళు. రండి ఇంకా శ్రీలీల గారు చెప్పాలా, తులసి గారు చెప్పాలా? వాళ్ళలో ఉండే ఎనర్జీ అలాంటిది మీకు అర్థం కావట్లేదు, అసలు పోటీ పడుతున్నారు. రండి శ్రీలీల, శ్రీలీలదా? ఎస్, ఇది శ్రీలీల చెప్తుంది, కరెక్ట్ చెప్తుంది. రెడీ రెడీ, సేమ్ నాలాగే చెప్పాలి. రెడీ రెడీ శ్రీలీల, వితౌట్ రీల్ నువ్వు చెప్పేసే. అలా వద్దండి, నీకు లిప్ సింగ్ చేస్తా కావాలంటే. ఓకే రెడీ విత్ ఎమోషన్ రీల్ ప్లే ప్లీజ్. ఒక నిమిషం. ఓకే రెడీ రీల్ ప్లే. ఒకసారి చూడు శ్రీలీల. రెడీ బేసిక్ గా నా వాయిస్కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, టోటల్గా ఈ బాడీకి బలుపు ఎక్కువ. చాలు చాలు, ఆ ఒక్కసారి ఇట్లా కాలెత్తీలా అనేది దానికే మేము పాయింట్లు ఇచ్చేస్తున్నాము. శ్రీలీల వాళ్ళ టీంకి పాయింట్. ఇప్పుడు మీ టీం నుంచి ఆది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, వాళ్ళ టీముకు దొరద ఎక్కువ, మా టీముకు పొగర ఎక్కువ, అది ఇక్కడ టోటల్గా మా టీముకు బల్బ్ ఎక్కువ. ట్యూబ్లైట్ లేదా సార్? రవితేజ గారి టీంకి ఇప్పుడు నెక్స్ట్ రీల్. విక్రమార్కుడు ప్లే చేయండి అమ్మా, విక్రమార్కుడు. నాది ఒక్కటే కోరిక సార్, చావున ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో పేరుకుండకూడదు, నా మూతి మీద చిరున ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. ఏయ్ ఆది,
ఆది వచ్చావా చెప్పడానికి? ఒక్క నిమిషం, మా రవితేజ గారి ఫ్యాన్స్ రీక్రియేట్ చేయరు, ఏదైనా కొత్తగా క్రియేట్ చేస్తారు. మీరు ఏదన్నా డైలాగ్ చెప్పండి, నేనే చెప్పేస్తా డైలాగ్. అంతేగాని మీరు లిప్ సింక్ ఇవ్వట్లా? లిప్ సింక్ లేవు. ఓకే, చూసారు కదా, ఈ రౌండ్ లో మీకు పాయింట్లు రాలేదు, రావాలి మీకు. మీకు ఈ సినిమా ఇండస్ట్రీలో భయం ఏదా? నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సుమ గారు? పల్సర్ బైక్ సాంగ్ లో నన్ను కూడా డాన్స్ చేయమన్నప్పుడు ఎక్కడ వాళ్ళ మధ్యలో దొరికిపోతానా అని అనుక్షణం భయపడుతూనే ఉన్నాను. వాళ్ళు నాకు ఇచ్చిన స్టెప్పులు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నేను డాన్స్ చేస్తాను. ఆ రోజు రావచ్చు రాకపోవచ్చు, నేను డాన్స్ చేసిన ఆ క్షణం మీరు భయపడతారు. ఇంతటితో నా డైలాగ్ అయిపోయింది. స్టేజ్ మీద ఎక్కువ లాగ్ చేయొద్దు అని రవితేజ గారు చెప్పారు, నేను బయలుదేరాలి. సార్, థ్యాంక్ యూ సార్. కానీ నాది ఒక్కటే చివరి కోరిక, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఏ సినిమా జరిగినా అందులో నేను ఉండాలి. ఆ చెక్కు మీద ఒకటి పక్కన 70 ఉండాలి. ప్రీ రిలీజ్ యాంకర్ గా నేను ఉండాలి. మీ పేమెంట్ కూడా చెప్పండి. వీళ్ళకి ఇచ్చేసామండి 1 ఇచ్చేసాం. అసలు ఏంటది? ఇచ్చి పడేసారు లేండి, ఇచ్చి పడేసారా? ఓకే, నెక్స్ట్ రీల్ ప్లీజ్. ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ టైమ్. భీమ్స్ గారును ఇటు నుంచి రామ్ మాస్టరు, అటు నుంచి లక్ష్మణ్ మాస్టరు. వద్దు రామ్ మాస్టర్ రండి. ఏమో రామ్ మాస్టరు లక్ష్మణ్ మాస్టరు ఎవరికి తెలుసు? ఆనంద్ చక్రవర్తియో స్వామియో, అట్లా ఉంది పరిస్థితి నాది ఇక్కడ. రండి మిస్టర్ ఆనంద్ చక్రవర్తి. యా స్వామి రండి. రెడీ? మీరు, మేము రీల్ ప్లే చేస్తాం, దాంతో సమానంగా చేసేసేయండి. ప్లే చేసేస్తున్నాం, రెడీ. ఇప్పుడు ముఖ చిత్రాలు ఏంటంటే 2 ఒకటే అంటారు ఇక్కడ. ఓకే రెడీ, రెడీ, 1 2 3 ప్లే. బుజే హాయ్. ప్రేక్షకుల ముఖ చిత్రాలు ఏంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ టైమ్. చేయమన్నారా చూడమన్నారా? నేను చేయమనే చెప్పాను. మళ్ళీ చూసారా వాళ్ళకి ఎప్పుడు చేసేది? అంటే వాళ్ళు శ్రీలీల టీమ్ లో ఉన్నారు కదా, ఇందాక నుంచి శ్రీలీలను చూస్తూ ఉన్నారు, ఇప్పుడేమో ఇది చూస్తూ ఉన్నారు. తప్పులేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఈ రౌండ్ అయిపోయింది. ఈ రౌండ్ లో కూడా రవితేజ గారి టీమే లీడ్ లో ఉన్నారు కాబట్టి ఒక ఆఖరి అవకాశం ఇద్దాం పాపం వీళ్ళకి. శ్రీలీల, రవితేజ గారిని ఇమిటేట్ చేయి. పోనీ త్రినాథ్ గారిని ఇమిటేట్ చేయి. త్రినాథ్ గారు సెట్ లో ఎలా ఉంటారు? రెడీ. త్రినాథ్ రావు గారు, మీరు ఒకసారి రండి. మీరు ఇక్కడ ఏమైనా చేయండి, నేను జస్ట్ దాన్ని అట్లా ఇమిటేట్ చేస్తా. ఏమంటారు? తమ్ముళ్ళు, రేపు 23 సినిమా రిలీజ్ అయితే థియేటర్లో సీట్లు లెగుతాయి. అది అది కొంచెం చిన్న డైలాగ్ చెప్పండి. ఓకే, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి మాస్ మహారాజ్, మాస్ మహారాజ్, మళ్ళీ మాస్ మహారాజ్. సౌండ్ సరిపోట్లే, అందుకే ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఒక్కసారి మీరందరూ అనండి, గ్యాప్ లో ఎలా బ్లాస్ట్ అయిపోవాలి చెప్పండి. అది చూసారా, ఇంతమంది సపోర్టర్. అయిపోయింది, అయిపోయింది, అయిపోయింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొన్ని మీమ్స్ కూడా వచ్చాయి, అదేమిటో ఒకసారి చూద్దామా? రవితేజ గారు విత్ యువర్ పర్మిషన్ కొన్ని మీమ్స్ ప్లీజ్ ప్లే ద మీమ్. బోట్లలో ఒకడాడు కుడితే కోలుకోలేవు. ఏదైనా మ్యూజిక్ పెట్టించండి రా, కొంచెం డైవర్ట్ అవుతాను. ఒకళ్ళు నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య స్వామి. ఏం చేస్తా అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. ఇంకొకరు నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఆనంద్ చక్రవర్తి.
మీ తర్వాత ఆనంద్ బాబు సీఈఓ అయితే బాగుంటుంది సార్. ఇస్ ఇట్ ట్రూ భవాని? అంటే నీకు ఇద్దరు నచ్చారా? అరే అరే ఆపరా శాస్త్రి, లడికి తీసి తడికి పెట్ర. మీరు అచ్చ మాల మాడుతున్నారే, నేను మీరు రవితేజ గారు ఫైనలీ మీ టీమే విన్ అయిపోతున్నారు.